वेलकम टू आरजीएन इन्फो वीडियो लो मूडव तरगति तेलुगु साधना पुस्तक एडव पाठम पद्य रत्नालु साधना पत्रालकु समाधानालु एला रायालो तेलुसुकुंदाम। साधना पत्रम आरु आ प्रश्न किंदि आधारालतो गल्लनु निंपंडि పదాలు రాయండి। ఆధారాలు ఇక్కడ ఒకటి ఒక పండు బొప్పాయి ఇక్కడ ఇచ్చిన అక్షరాలను ఇక్కడ పదం రూపంలో రాయాలి। తర్వాత రెండు తీపి పదార్థం ఈతో అంతమయ్యే తీపి పదార్థం మిఠాయి మిఠాయి। మూడు సైనికుడు సైనికుడు అంటే ఈ అనే పదంతో ఉన్న సైనికుడు सिपाई सिपाई। नालुगु चिन्ना अम्माई पापाई पापाई। ऐदु अद्दे किराई। आरु कूरलु वंडे पात्र कड़ाई कड़ाई। एडु वंद पैसलु रूपाई रूपाई। తర్వాత ఆ ప్రశ్న కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సమానమైన అర్థాన్ని ఇచ్చే పదాలతో తిరిగి రాయండి। రాముడు దశరథుని తనయుడు। తనయుడు అనే పదం కింద గీత గీశారేమో అంటే ఇక్కడ మన గీత గీయలేదు। తనయుడు అంటే కుమారుడు। మనం ఇక్కడ ఉన్న ఈ పదాన్ని తిరిగి అదే అర్థాన్ని ఇచ్చే పదాన్ని చేర్చి రాయగా రాముడు దశరథుని కుమారుడు। రెండు రంగయ్య పరమ లోభి। లోభి అనే కింద పదం కింద గీత గీశాం కదా। రంగయ్య పరమ పిసినారి। లోభి అంటే పిసినారి। మూడు కలిమి శాశ్వతము కాదు। సంపద శాశ్వతము కాదు। నాలుగు చెరువులో కమలములు ఉన్నాయి। చెరువులో తామర పూలు ఉన్నాయి। ఐదు శ్రద్ధ లేనిదే చదువు రాదు। ఆసక్తి లేనిదే చదువు రాదు। సాధన పత్రం 7 చిత్రాన్ని చూసి పదాలు చిన్న చిన్న వాక్యాలు రాయండి। ఈ చిత్రాన్ని చూసి కొన్ని పదాలు కొన్ని వాక్యాలు రాయాలి। ముందుగా పదాలు రాద్దాం। స్నేహితులు చెరువు గట్టు జారిపడు బురద కాపాడటం పైకి లాగడం సహాయం అజాగర్త। ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని వాక్యాలు రాద్దాం। స్నేహితులు చెరువు గట్టుపై నడుచుకుంటూ వెళ్తున్నారు। ఒక బాలుడు కాలు జారి చెరువులో పడ్డాడు। స్నేహితులు అతడిని పైకి లాగి కాపాడారు। సాధన పత్రం 8 కింది పద్య పాదాలకు భావాలు సొంత మాటల్లో రాయండి। 1వ పద్య పాదం బహుళ కావ్యములను పరికింపగా వచ్చు। దీనికి అర్థం అంటే భావం అనేక రకాల గ్రంథాలను చదివి ఉండవచ్చు। రెండు సాధనమున పనులు సమకూరు ధరలోన। భావం సాధన చేయడం వలన పనులు నెరవేరుతాయి। మూడు స్వార్థపరత కంటే చావు లేదు। భావం అత్యాశకు మించిన చావు లేదు। ఆ ప్రశ్న కింది ఆధారాలతో బహుళ వాక్యములను పరికింపగా వచ్చు పద్య భావాన్ని రాయండి। ఇక్కడ మనకు కొన్ని పదాలు ఇచ్చారు। ఈ పదాలను ఆధారంగా చేసుకొని బహుళ కావ్యములను పరికింపగా వచ్చు పద్యం యొక్క భావాన్ని రాయాలి। ఆ పదాలు కావ్యాలు అనేక సహనం ఓవేమ శబ్దచయం కష్టం అంటే మనం రాసే భావంలో ఈ పదాలు రావాలి।
చూడండి, ఓ వేమ అనేక రకాల కావ్యాలు చదివి ఉండవచ్చు, అనేక శబ్ద చేయాలు మాట్లాడడం వచ్చి ఉండవచ్చు, కానీ సహనం కలిగి ఉండటం చాలా కష్టం. అందువలన ప్రతి ఒక్కరూ సహనాన్ని కలిగి ఉండటం అలవరుచుకోవాలి. ఈ భావంలో చూడండి, కావ్యాలు అనేక, సహనం, ఓ వేమ, శబ్ద చేయం, కష్టం, అన్ని పదాలు వచ్చాయి కదా. ఈ ప్రశ్న కింది ఆధారాలతో మనుషులకు తన స్థానాలు మారితే మిత్రులే శత్రువులు అవుతారు అన్న విషయాన్ని కవి ఎలా వివరించాడో రాయండి. ఈ ఆధారాలతోటి మనం మనుషులకు తమ స్థానాలు మారితే మిత్రులే శత్రువులు అవుతారు అన్న విషయాన్ని వివరించి రాయాలి. తామర పూలు, నీరు, సూర్యుడు వికసించడం, స్థానం మారడం, వాడిపోవటం, ఇవి మనకున్న ఆధారాలు. ఈ ఆధారాలతోటి మనం రాయాలి. తామర పూలు నీటిలో ఉంటే సూర్యుడు కిరణాలు తాకి వికసిస్తాయి. అవే తామర పూలు నీటిని వదిలితే అదే సూర్యుని కిరణాల వేడికి వాడిపోతాయి. అలాగే మనుషులు కూడా తమ స్థానాలు వదిలి ఉండకూడని చోట ఉంటే తమ మిత్రులే శత్రువులుగా మారవచ్చు. సాధన పత్రం 9. వేమన చదువు గురించి ఏమని చెప్పాడో రాయండి. వేమన చదువు గురించి ఏమని చెప్పాడో రాయాలి. మనం సుఖంగా ఉండాలంటే చదువు ఉండాలి. చదువు ఉన్నవాడే అన్నింటినీ చక్కగా గ్రహించగలుగుతాడు. అయితే చదువు అంటే కేవలం చదవటమే కాదు, వాటి నిజమైన భావం గ్రహించడమే నిజమైన చదువు అని వేమన చెప్పారు. ఆ ప్రశ్న, కవి దానం చేయని ధనం గురించి ఏమని చెప్పాడో మీ సొంత మాటల్లో రాయండి. దానం చేయని ధనం వ్యర్థం. ఎలాగంటే సముద్రం అపారమైన నీటిని కలిగి ఉన్నప్పటికీ ఆ నీరు మనం తాగటానికి ఉపయోగపడదు, కానీ మంచినీరు అందించే చిన్న నీటి గుంట మన దాహం తీరుస్తుంది. సముద్రంలోని నీరు ఏ విధంగా మన దాహం తీర్చుకోవడానికి ఉపయోగపడదో దానం చేయని ధనం వలన కూడా ఉపయోగం ఉండదు. ఈ ప్రశ్న, కలిమిగల లోభి కన్నను పద్యం నుండి మీరేమి గ్రహించారో రాయండి. ఈ పద్యం నుండి మనమేం గ్రహించామో రాయాలి. ధనవంతుడైన పిసినారి కంటే దానగుణం గల పేదవాడు మేలు. ఎలాగంటే అపారమైన ఉప్పు నీటిని కలిగి ఉన్న సముద్రం కంటే మంచినీరు అందించే చిన్న నీటి గుంట మన దాహం తీరుస్తుంది. సముద్రంలోని నీరు ఏ విధంగా మన దాహం తీర్చుకోవడానికి ఉపయోగపడదో ధనవంతుడైన పిసినారి వలన కూడా ఉపయోగం ఉండదు. ఈ ప్రశ్న, ఇచ్చిన ఆధారాలతో బొమ్మ గీయండి, రంగులు వేయండి, దాని గురించి రెండు వాక్యాలు రాయండి. అంటే సూర్యుడు, చెరువు, కమలాలు, బొమ్మ గీయాలి. నేను ఊరక మామూలు గీశాను, మీరు ఇంకా బాగా అందంగా నీటుగా గీయవచ్చు. సూర్యుడు, తర్వాత చెరువు, ఇవి కమలాలు. దీని గురించి రెండు వాక్యాలు, చెరువులో కమలాలు సూర్యుని కిరణాలు తాకి వికసిస్తున్నాయి. చెరువులో కమలాలు, చేపలు, చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. సాధన పత్రం 10. తర్వాత ఆ ప్రశ్న, కింది క్రియాపదాలు పరిశీలించండి, వాటి ఆధారంగా వాక్యాలు రాయండి. ఇక్కడ తినడం అనే ఒక క్రియాపదానికి ఉన్న వివిధ క్రియా రూపాలు అన్నమాట ఇవి. అంటే క్రియాపదాలు ఇవి కూడా, తిన్నాను, తిన్నది, తింటున్నాడు, తిన్నారు, తింటారు, తినవచ్చు, తింటాడు, తింటుంది, తింటాను, తింటూ ఉన్నారు. ఈ క్రియాపదాలను ఉపయోగించి వాక్యాలు రాద్దాం. ఉదాహరణ ఒకటి రాశారు, నేను అన్నం తిన్నాను, నేను అన్నం తిన్నాను. తర్వాత తిన్నది,
ఆమె అన్నం తిన్నది ఆమె అన్నం తిన్నది అంటాం గాని నేను అన్నం తిన్నది అని అన్నం కదా ఈ విధంగా దానికి సరైన కర్మ కర్త పదాలు రాయాలి తర్వాత తింటున్నాడు అతడు అన్నం తింటున్నాడు తిన్నారు వాళ్ళు అన్నం తిన్నారు తింటారు వాళ్ళు అన్నం తింటారు తినవచ్చు ఆమె అన్నం తినవచ్చు తింటాడు అతడు అన్నం తింటాడు తింటుంది ఆమె అన్నం తింటుంది తింటాను నేను అన్నం తింటాను తింటూ ఉన్నారు వాళ్ళు అన్నం తింటూ ఉన్నారు సాధన పత్రం 11 ఆ ప్రశ్న కింది క్రియాపదాలకు వివిధ రూపాలలో క్రియలు రాయండి చూడడం అనే పదానికి వివిధ రూపాల్లో క్రియలు రాయాలి చూశాను ఇంకా చూసింది చూశారు చూస్తున్నారు చూస్తారు చూస్తాడు చూస్తూ ఉన్నారు చూడవచ్చు తర్వాత వినడం అనే పదానికి వివిధ రూపాల్లో ఉన్న క్రియాపదాలు విన్నారు వింటారు వింటున్నారు వింటాడు వింటున్నాడు వింటుంది వినవచ్చు తర్వాత ఆ ప్రశ్న కింది పదాలు ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి ఒకటి అమల అమల బడికి వెళ్ళింది రెండు రాజు రాజు గుడికి వెళ్ళాడు ఇక్కడ వెళ్ళింది వెళ్ళాడు అనే ఈ క్రియాపదాలు పూర్తి అయిన పని తెలియజేస్తున్నాయి తర్వాత మూడు తోట రవి తోటకు వెళుతున్నాడు వెళుతున్నాడు అంటే ఇప్పుడు జరుగుతున్న పని నాలుగు బస్సు గీత బస్సు ఎక్కుతున్నది ఎక్కుతున్నది అంటే ఇప్పుడు జరుగుతున్న పని తర్వాత ఐదు గుంటూరు పవన్ రేపు గుంటూరు వెళతాడు రేపు గుంటూరు వెళతాడు ఇది జరగబోయే పని తెలియజేస్తుంది